మంచిర్యాల జిల్లాలోని మందమర్రి టోల్ ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్చల్ చేశారు. తన వాహనానికి రూట్ క్లియర్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నేషనల్ హైవే పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేయడంపై బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్లు ప్రభుత్వ వాహనాలకు రూట్ క్లియర్ చేయకపోవడంతోనే ఎమ్మెల్యే టోల్ సిబ్బందిపై దాడి చేసినట్లు పలువురు పేర్కొంటున్నారు. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి టోల్ ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్చల్ చేశారు. తన వాహనానికి రూట్ క్లియర్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నేషనల్ హైవే పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేయడంపై బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్లు ప్రభుత్వ వాహనాలకు రూట్ క్లియర్ చేయకపోవడంతోనే ఎమ్మెల్యే టోల్ సిబ్బందిపై దాడి చేసినట్లు పలువురు పేర్కొంటున్నారు. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి టోల్ ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్చల్ చేశారు. తన వాహనానికి రూట్ క్లియర్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కొరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వద్ద ఏర్పాటు చేసినటువంటి టోల్ ప్లాజా వద్ద నిన్న అర్ధరాత్రి దుర్గం చిన్నయ్య సిబ్బందిపై దాడి చేసినటువంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను నిన్న టోల్ ప్లాజా నుంచి వెళ్తున్న సమయంలో అతనికి అక్కడ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. అందులో భాగంగా సిబ్బందిపై అతడు చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఆ టోల్ ప్లాజా ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడ తరచూ స్థానికులు కూడా అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా టోల్ ప్లాజా జాతీయ రహదారి పనులు పూర్తిగా కాకముందే వీళ్ళు ఇక్కడ ఇవి టోల్ ప్లాజా ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు పరిసర ప్రాంత గ్రామస్తులు కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనూ కూడా ఈ రోజు నిన్న జరిగినటువంటి సంఘటన ఏదో దుర్గం చిన్నయ్య టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసినటువంటి సంఘటన అయితే జిల్లాలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో దుర్గం చిన్నయ్య కూడా వివరణ ఇవ్వడం జరిగింది. నేను ప్రధానంగా అక్కడ ఈ టోల్ ప్లాజా ఏర్పాటు చేయడం వల్ల జిల్లా కేంద్రానికి రావాలంటే ప్రతి ఒక్క వాహనదారుడు 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రోడ్డు పనులు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేదు. అంతేకాకుండా అప్పే డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా విఐపీలకు సంబంధించినటువంటి అంబులెన్స్ లకు వెళ్ళేటటువంటి ఏర్పాట్లు కూడా ఏం చేయలేదు. ఆ వాహనాలను కూడా ఇక్కడ ఆపుతా ఉన్నారు అని చెప్పేసి కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత 6 రోజుల క్రితమే ఈ మందమర్రి పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారి పనులు పూర్తి కాక ఉండే టోల్ ప్లాజా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో టోల్ ప్లాజా ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా తరచుగా ఇక్కడ అనేక రకాలుగా స్థానికులకు వచ్చి అదేవిధంగా పరిసర ప్రాంత ప్రజలు అయితే నిరసన కార్యక్రమాలు చెప్తా ఉన్నారు. రోడ్డు మరమ్మతులు సమీపంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయకముందే ఇక్కడ టోల్ ప్లాజా పెట్టి జాతీయ రహదారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని వాహనదారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న దుర్గం చిన్నయ్య అర్ధరాత్రి పూట అతడు జిల్లా కేంద్రం నుంచి బెల్లంపల్లికి వెళ్తున్న సందర్భంలో టోల్ ప్లాజా వద్ద అతను వాహనాన్ని నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో టోల్ ప్లాజా సిబ్బందికి ముందు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తుంది. ఆ వాగ్వాదంలో భాగంగా దుర్గం చిన్నయ్య అక్కడటువంటి పనిచేసే సిబ్బంది పైన చేయించుకున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయం పైన కూడా దుర్గం చిన్నయ్య కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని అక్కడ మేనేజర్ను అడిగే ప్రయత్నం చేశాను తప్ప ఎవరిపైనా నేను దారి చేయలేదని చెప్పేసి అయితే అదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనీషా, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.